దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే అందించింది. పిఎం కిసాన్ రాణి రైతులు ఇలా చేస్తే సరిపోతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం. పిఎం కిసాన్ డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారా? ఇక అవసరమైతే లేదండి, ఇలా చేస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12వ విడత వాయిదాలను నగదు రైతులకైతే అందించింది. ఇప్పుడు 13వ విడత పిఎం కిసాన్ నగదు కోసం రైతులైతే ఎదురుచూస్తున్న తరుణంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రైతుల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగా 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అయితే ప్రారంభించి రైతులకు చేయితేదనైతే అందిస్తుంది. ఏడాదికి 6,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12 వాయిదాల నగదు రైతులకైతే అందింది. ఇప్పుడు 13వ విడత పిఎం కిసాన్ నగదు కోసం రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం అయితే చేసింది. దీనికోసం పిఎం కిసాన్ మొబైల్ యాప్ని అందుబాటులోకి అయితే తీసుకువచ్చింది. ఇప్పుడు రైతులు ఇంటి వద్ద కూర్చొనే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకొని 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 6,000 రూపాయలు పిఎం కిసాన్ తరఫున అయితే పొందవచ్చు. ఈ విధంగా 13వ విడత పిఎం కిసాన్ డబ్బులను అయితే పొందవచ్చు. అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉంటే పిఎం కిసాన్ యోజనలో చేరడంలో లేదా ఈ పథకంలో వాయిదాలు పొందడంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వీటి సమస్యల కోసం pmkisan.ict@gov.inకు మెయిల్ అయితే చేయవచ్చు. అలాగే రైతుల సమస్యలను పరిష్కరించడానికి టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉందండి, దానికి 1-55-261 లేదా 1-800-11-55-26 నెంబర్కి కాల్ చేసి మీ పిఎం కిసాన్కు సంబంధించిన సమస్యలు ఉంటే వారికి అయితే చెప్పొచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నా వారైతే పరిష్కరించి అమౌంట్ అయితే ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి.